లాస్ట్ సీన్ వరకు ఎవరు లేవకుండా ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నేను బయటకు వస్తుంటే నేను ఫస్ట్ వచ్చేసాను. అందుకే ఆడియన్స్ రిపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఆశీష్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సంక్రాంతి పెద్ద హిట్ బ్లాక్ బాస్టర్ సార్ ఇంకోసారి అది కొత్త స్టోరీ కూడా కాదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యండి. హలో మెసేజ్ బాగుంది కదా. ఏం మెసేజ్ ఉంది సినిమా చెప్పడానికి ఒక హై ఇచ్చే మూమెంట్ ఒక్కట్లేదు సినిమాలో. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ తప్ప ఇంక సినిమాలో ఏమీ లేదు. హర్ష గోనుగంటి స్టోరీ కూడా ఏమీ లేదు. అసలు అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. అసలు దిల్రాజ్ సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు అనుకుంటాను. అలాంటి మన ఎంతమందిని చూసాం, ఎంతమంది హీరోస్ని మంచి మంచి సినిమాలు తీశారు దిల్రాజ్ గారు. అలాంటి ఒక దిల్రాజ్ గారు ఎలాంటి సినిమా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిల్రాజ్ గారు స్టోరీ సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. అలాంటిది ఈ మధ్య ఎందుకో గాడిని పడినట్టు అనిపిస్తుంది ఆయన స్టోరీ సెలక్షన్ కానీ ఏదైనా సరే. సినిమాలో ఏదో ఉంటుంది అనుకోండి, అసలు ఏమీ లేదు అన్న సినిమాలో. అనుపమ పర్మిషన్కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు, కానీ ఒక మూడు లిప్టిస్ట్లు ఉన్నాయి సినిమాలో. ఆ మూడు లిప్టిస్ట్లో రెండు ఫైట్లు ఉంటే సినిమా హిట్ అయిపోయింది అనుకున్నారు ఏమో, కానీ సినిమాలో అయితే అసలు ఏమీ లేదన్నా. ఒక హై ఇచ్చే సీన్ ఒక్కటి కూడా లేదు అసలు సినిమాలో. నాకైతే అస్సలు నచ్చలేదు అన్న సినిమా ఏమీ లేదు. అయితే పాజిటివ్ పాయింట్ ఏముంటుంది, దేవిశ్రీ మ్యూజిక్ ఒకటి బాగుంది. ఆ డైరెక్టర్ హర్ష కొనగండి ఒకసారి అంత మంచి సినిమా తీసి ఒక హై ఇచ్చే సీన్ ఒక్కటి కూడా లేదు అసలు సినిమాలో. నాకైతే అస్సలు నచ్చలేదు అన్న సినిమా ఏమీ లేదు. అయితే పాజిటివ్ పాయింట్ ఏముంటుంది, దేవిశ్రీ మ్యూజిక్ ఒకటి బాగుంది. ఆ డైరెక్టర్ హర్ష కొనగండి ఒకసారి అంత మంచి సినిమా తీసి సెకండ్ సినిమాని కూడా ఏదో నలుగురు ఫ్రెండ్స్ని పెట్టేసి నాలుగు హెల్పింగ్ సీన్స్ చేసేసి ఫ్రెండ్ కెరియర్ని మార్చేద్దాం అనుకుంటే అది సినిమా అసలు సినిమాలో పాయింటే లేదు. అసలు మెసేజ్ అంటున్నారు, అసలు ఏం మెసేజ్ ఉంది? ప్రతి సినిమాలో చూసిందే మనం జోష్ చూడలేదా? స్టూడెంట్ కెరియర్స్ ఎలా బాగుపడాలి అలా బాగుపడాలి. సేమ్ ఇది కూడా అంతే, ఇంకా జోష్ 100 రెట్లు బెటర్ దీనికన్నా. ఏముందని సినిమాలో అది దిల్రాజే తీశారు, ఇది దిల్రాజే తీశారు. ఏమి లేదు, ఆలోచించాలి కదా సినిమాలో ఏమి లేదు. కొత్తదనం లేదు, అసలు స్టోరీయే కొత్తదనం లేదు. కొత్త యాక్టర్లు తీసినప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి కథతో రావాలి? కొత్త కథతో రావాలి, కొత్త స్టోరీతో రావాలి. ఎక్స్పెక్ట్ చేశాను కొత్తదనం ఎక్స్పెక్ట్ చేశాను. పైగా దిల్రాజ్ గారి తమ్ముడు కొడుకు మామూలు సినిమా మామూలు హీరోలకి ఆయన మంచి మంచి హిట్లు ఇచ్చారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. ఇది ఇంకెంత కేర్ తీసుకొని ఎంత చేశారో అనుకున్నా. అనుపమ ఉంది సినిమాలో, తను కూడా ఇంకా ఇంత చిన్న హీరోతో ఒప్పుకుంది అనుకోండి, ఏదైనా డబ్బు ఉంటే ఎవరన్నా ఒప్పుకుంటారు లే కానీ ఏదో అనుకున్నా కానీ అసలు కొత్తదనం లేదు సినిమాలో. సార్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అడిగింది నన్ను నచ్చితే చూడ అన్నది, జనాలు ఇంకేం తీస్తే అది చూస్తారేంటి. అవును మీ సినిమా ప్రేక్షకులు అనేది చూడడానికి వస్తాం, కానీ తీసే దాంట్లో కొంచెమన్నా ఉండాలి కదా. వాళ్ళే ఇలాంటి సినిమాలు చాలా తీశారు, తెలుసుకోవాలి కదా ఇలాంటి ఫిలిం ఇలాంటి మళ్ళీ తీయకూడదని. అది నీకు నచ్చలేదు అంటావు, సినిమా అసలు నచ్చలేదు అంటావు.